ఎంత వారలైనా కాంతాదాసులే, ఎవరైనా సరే వలపు వలకు చిక్కాల్సిందే. పేరు మోసిన మాఫియా డాన్ల నుంచి చిన్న చిన్న నేరగాళ్ల వరకు యువతుల తేనెల మాటలకు కరిగి తీరాల్సిందే. హనీ ట్రాప్తో నేరగాళ్ళు నేరాలు చేస్తే అదే హనీ ట్రాప్తో క్రిమినల్స్ మెడలు వంచుతున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి కేసులోనూ ఇదే జరిగింది. సాయిని చంపి గోదాట్లో పూడ్చి పోలీసుల కళ్ళు గప్పి దాక్కున్న నిందితుడు షణ్ముఖ్కు ఓ అమ్మాయితో గాలం వేశారు పోలీసులు. ఆమెతో చాట్ చేయించి అడ్డంగా పట్టుకున్నారు. అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్, 50% ఆఫ్ ఆన్ IUI IVF, వాలిడ్ టిల్ 8th మార్చ్. మధురవాడ బక్కనపాలెం ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయిని ఈవెంట్ ఉందని చెప్పి రావులపాలెం రప్పించాడు షణ్ముఖ్. ఓ 10-15 రోజుల పాటు వెడ్డింగ్ ఫోటోషూట్ ఉంటుందని ఫిబ్రవరి 26న అతన్ని పిలిచారు. గత నెల 26వ తేదీన 15 రోజులు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉందని రావులపాలెంకు సాయి వెళ్ళాడు. తన వద్ద ఉన్న విలువైన కెమెరా ఇతర సామాగ్రితో సాయి కుమార్ మధురవాడ నుంచి కోనసీమ జిల్లా రావులపాలెంకు వచ్చాడు. అతడిని రాజమండ్రి రైల్వే స్టేషన్లో పికప్ చేసుకున్నాడు షణ్ముఖ్. అయితే 26వ తేదీ సాయంత్రం నుంచి సాయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 29వ తేదీ వరకు కుమారుడు సాయి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కొడుకు ఆచూకీ కోసం పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కాల్ డేటా ద్వారా పిఎం పాలెం పోలీసులు విచారణ చేపట్టారు. సాయి కాల్ హిస్టరీలో షణ్ముఖ్ నెంబర్ గుర్తించి అతని ఇంటికి పోలీసులు వెళ్ళగా ఆచూకీ లభించలేదు. ఎవరికీ కనిపించకుండా పరారయ్యాడు షణ్ముఖ్. అతడి గదిలో సాయి ఫోటోగ్రఫీ సామాన్లు ఉండడంతో షణ్ముఖ్ కోసం పోలీసులు గాలించారు. ఎక్కడా దొరక్కపోవడంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. హనీ ట్రాప్కు స్కెచ్ వేశారు. ఫేస్బుక్లో షణ్ముఖ్ ఓ అమ్మాయితో పరిచయం ఉన్నట్లు గుర్తించి ఆమెను రంగంలోకి దించారు. పక్క నుంచి చాటింగ్ చేయించారు. ఎక్కడున్నావు షణ్ముఖ్, ఏం చేస్తున్నావు అంటూ మాట్లాడించారు. అమ్మాయితో మాట్లాడిస్తూనే మరోపక్క అతడి సిగ్నల్ను ట్రేస్ చేసిన పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారించగా దారుణం చేసినట్లు చెప్పాడు. సాయిని చంపినట్లు అంగీకరించాడు. 15 లక్షల విలువ చేసే కెమెరా కోసమే ఈ హత్య జరిగింది. ప్రస్తుతం నిందితుడు షణ్ముఖ్ రావులపాలెం అలుమూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఈ కేసులో మరో నిందితుడు ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ సిస్టంలో గత 2 తారీఖు నుంచి కూడా వీళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ అనేది ఉంది. ఆ చాటింగ్లో మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది చెయ్యాలి, మా వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు సరే చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి అంత తెలియదు, మేము చాలా ఫంక్షన్ చేస్తున్నాము, నీ పేరు బాగా చూస్తుంది అదే చేయాలని చెప్పేసి నేను మోటివేట్ చేయడంతో తను కూడా ఫోటోగ్రాఫరే కాబట్టి వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది. దాంతో అతను వెళ్తానని చెప్పేసి సార్ వస్తానని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఇచ్చారు. సాయి వాట్సాప్ అనేది తను ఒక సిస్టమ్కి కనెక్ట్ అయ్యిందండి. ఆ సిస్టంలో గత 2 తారీఖు నుంచి కూడా వీళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ అనేది ఉంది. ఆ చాటింగ్లో మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది చెయ్యాలి, మా వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు సరే చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి అంత తెలియదు, మేము చాలా ఫంక్షన్ చేస్తున్నాము, నీ పేరు బాగా చూస్తుంది అదే చేయాలని చెప్పేసి నేను మోటివేట్ చేయడంతో తను కూడా ఫోటోగ్రాఫరే కాబట్టి వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది. దాంతో అతను వెళ్తానని చెప్పేసి సార్ వస్తానని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఇచ్చారు.